ప్రకృతి వైపరీత్యం కాదు ప్రభుత్వ వైపరీత్యమని ఏపీ కాంగ్రెస్ నేతలు విమర్శించారు అనా పైసలతో సహా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రఘువీరారెడ్డి గతంలో పైలిన్ తుఫానుకు 1680 కోట్లు విడుదల చేస్తే ఇంతవరకు ఆ డబ్బును విడుదల చేయలేదన్నారు చంద్రబాబు ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు బొత్స సత్యనారాయణ రాజకీయాలతో వ్యవస్థను నష్టపెట్టవద్దని టీడీపీ ముందు జాగృత చర్యలు చేపట్టలేదని విమర్శించారు బొత్స పోయిన సంవత్సరం ఫైలీల్లో నష్టపోతే రైతులు 1680 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ఇంతవరకు విడుదల చేయలేదు అలానే ఈ పంట నష్టాన్ని పూర్తిగా ఇవ్వాలి 5 రోజులు అవుతుంటే రోజుకు ఒక సంఖ్య చెప్తూ ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యం 10 రోజుల ముందే తెలిసినప్పటికీ కూడా వాటికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోకుండా ఇన్సూరెన్స్ మీరు చేసిన వైపరీత్యం మీరు చేసిన తప్పిదనం వల్ల మానవ తప్పిదనం వల్ల ప్రకృతి తప్పిదనం కాదు వల్ల నష్టపోయిన రైతాంగం ఎవరు ఉన్నారో వారికి ఆ నష్టాన్ని భర్తీ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే పే చేయవలసి ఉందో మీరు ప్రధానమంత్రి మీరు అన్నారు మిత్రం ఉదారంగా చూస్తాం చేయండి లేనప్పటికీ ప్రభుత్వం దాన్ని బాధ్యతగా తీసుకుని ప్రభుత్వం చేయాలి చేసి తీరాలి ఇది మీ తప్పిదనం వల్ల జరిగిన ఇది